250 అండి. గుడ్ ఈవినింగ్ నాన్న. ఆ గుడ్ ఈవినింగ్ అమ్మా. కాలేజ్ అయిపోయిందా? ఆ అయిపోయింది. ఏటమ్మా ఇవాళ లేట్ అయినట్టు ఉంది. ఏముంది నాన్న? యదా ప్రకారం బస్ లేట్ గా వచ్చింది. అలవాట్ ప్రకారం బస్ స్టాపింగ్ ఫర్ లాంగ్ దూరం లాగింది. హన్నీ కల్పుని రోజులాగే ఆలస్యమైంది. గుడ్ ఈవినింగ్ మేడం. వాట్ లత, ప్రైవేట్ గా మెట్రిక్ కట్టానన్నావు? ఎంతవరకు వచ్చింది చదువు? బాగానే చదువుతున్నా. ఇదేంటి నాన్న, బేకరీ ఐటమ్స్ అయిపోయినట్టున్నాయి, తప్పించలేదా? స్టాక్ అయిపోయినాయి అమ్మా, రేపు ఉదయం వస్తాయి. మీ అమ్మాయా? అవునమ్మా. దీపంలా ఉంది. ఏ దీపంలా మేడం? ఎలక్ట్రిక్ దీపంలానా, పెట్రోమాక్స్ దీపంలాగానా? చిలిపి పిల్ల, ఇదిగోనయ్యా డబ్బు. 110 రూపాయలమ్మా. అమ్మా ఫోన్ వచ్చింది, నేను ఫోన్ చూసి వస్తాను, నువ్వు లెక్క తీసు. అలాగేనన్నా. ఏంటంటే 50 రూపాయలు నోట్ చిరిగినట్టుంది? పెద్ద చిరిగేం కాదమ్మా, కాస్త నలిగి ఉంటుంది. భలే వారే, నంబర్ దగ్గర చిరితేను. ఏమనుకోకుండా మరో నోట్ ఇవ్వండి. ఆ గట్టిదానివేనమ్మా, బాగా కనిపెట్టావే. దీపం లాంటి దాన్ని కదండి, వెలుగులో పట్టేస్తా. మీరా మేడం, రియల్లీ సర్ప్రైజింగ్. చూడలేకపోయినా అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు? అది స్పర్శ మహత్యం. నాన్నా. ఏంటమ్మా? శ్రమ పడ్డది చాలు, పద షాప్ కట్టేసి ఇంటికి వెళ్దాం. అప్పుడేనా? చెప్తాను కదా, ఇవాళ విశేషం ఉంది, పద. అమ్మా మీనా. వస్తున్నా నాన్న. వంటంతా రెడీ అమ్మా? ఆల్మోస్ట్ రెడీ నాన్న. ఏంటి వాళ్ళంతా వచ్చేస్తున్నారా? వచ్చేస్తారమ్మా, బయటే ఉన్నారు. ఆహా, వడలు అదిరిపోయేటట్టున్నాయమ్మా. ఆ పరబ్రహ్మ వచ్చాడంటే మొత్తం పరపరలు అడించేస్తాడు. ఆహా, గుమ్మల్లోనే గుమ్మగుమ్మలు అడిపోతున్నాయి. మా అమ్మ నాన్న వచ్చారు కుమ్మటానికి. మరి నువ్వెందుకు వచ్చావురా? తింటానికి. నా కొడుకండి. నేను, నాకు మొగుడు. రావయ్యా రా రా. పిలిచి కమ్మని ఫుడ్ పెడతామంటే రాకుండా ఎలా ఉంటావయ్యా? మా ఆవిడైతే సాయంత్రం దీపాలు పెట్టినప్పటి నుంచి ఎప్పుడు ఫుడ్ పెడతారా అని గోతిగా నక్కలా వెయిటింగ్. సర్లేండి, రాత్రికి స్పెషల్ వంటలు బాగా తిందామని మధ్యాహ్నం మజ్జిగనంతా సరిపెట్టింది మీరు కదా. మీనా, నేనే వచ్చామంటావా? వంటలు వార్పులు అని పుస్తకం చదివా. అంటే నువ్వు కాలేజీకి వెళ్తాం చదువుకోవడానికి కాదు, వంటలు నేర్చుకోవడానికి. రే పెద్దయ్యాక పెళ్ళి కుగ్గా తయారవుతావు ఎదవా. అమ్మా ఇది ఎలా ఉందో రుచి చూసి ఇప్పుడే చెప్తా. రుచి చూసి చెప్తానని మొత్తం తినేద్దామనా? నేను చూసి చెప్తానమ్మా. నువ్వు చూసేది గౌరీ. వచ్చేసాం, మా ఫ్యామిలీ మొత్తం వచ్చేసాం, రండి. ఓహో, పరబ్రహ్మం గారి ఫ్యామిలీ పరగడుకునే వచ్చేసినట్టున్నారే. మిమ్మల్ని పిలిచింది భోజనానికి, అంతేగాని ప్లేట్లని అప్పడాలా పరపరా నవడానికి గదలా పెట్టండి. నాకేసినట్టున్నారే. నాకేసి జోకేసా? అమ్మా మీనా, అన్ని పనులు నువ్వే చేయకపోతే ఆంటీ సాయం అడగొచ్చుగా. నేను అప్పుడే అడిగానండి, తనే వద్దంది. రండి అంటే రండి, వేడివేడిగా ఉన్నాయి, కుమ్మండి. రండి ప్రసాదరావు గారు, పట్టు పడదాం. అప్పుడు చేయకపోతే ఇప్పుడేమి చేయొచ్చుగా. ఈ రోజు నా చేతి వంట అందరికి పెట్టాలనుకున్నాను అంకుల్, అందుకే నేనే స్వయంగా ఇవన్నీ చేశాను. అలాగా? ఈ రోజు స్పెషల్ ఏంటమ్మా? అబ్బా వంకాయ కారం పెట్టుకోరా. అబ్బా నోరు పోతుందో, మొక్కదని మిగతా ఇంటి పంపించండి. అబ్బా పదార్థాలు చూస్తుంటేనే కడుపు నిండిపోయింది. అయితే ఓ పని చేయండి, మజ్జి తాగి ఇంటికి వెళ్ళి పడుకోండి, వేడి తగ్గుతుంది. ఉండవయ్యా. శ్రీనివాసరావు గారు అంతా బాగానే ఉంది, ఈ వేళ మమ్మల్ని అందరినీ పిలిచి భోజనం ఎందుకు పెడుతున్నారు? అబ్బా ఎన్నిసార్లు చెప్పమంటానండి, మనమంతా ఒకే కాంపౌండ్ లో ఒకే కుటుంబంలో ఉంటున్నాం కాబట్టి పిలిచాడు. ఇంకా నయం, ఇవాళ ఇళ్లలో పెళ్ళాలు వంట చేయలేదు కనుక అనలేదు. ఏం లేదు రావు గారు, నాకు మా అమ్మాయికి జీవితంలో మరిచిపోలేని రోజు ఈరోజు. సరిగ్గా 18 సంవత్సరాల క్రితం ఓ పసిగుడ్డునెత్తుకొని గమ్యం లేకుండా బయలుదేరిన నాకు ఒక మంచి మనిషి, అతని కుటుంబం పరిచయమైన రోజుది. ఆకలిస్తే నా బిడ్డకు అన్నం పెట్టి
నీడ లేని నాకు నీడనిచ్చి ఈ రోజున ఇలా ఉండగలిగావంటే దానికి కారణం ఏ ప్రసాద్ రవి నీ రుణం నేను ఎలాగూ తీర్చుకోలేను అందుకే కనీసం సంవత్సరానికి ఒక్క రోజైనా ఈ రోజున ఇలా సెలబ్రేట్ చేసుకోవటం మాకు అలవాటైపోయింది వాసు ఇంత ఆప్యాయత అనుబంధం ఉన్న మనుషులు మాకు ఆత్మీయులు కావటం మా అదృష్టం కట్ 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 అంకుల్ ఈ సెంటిమెంట్ సీన్ మరీ లెంగ్త్ ఎక్కువైపోయింది ఇంతటితో ఆపి భోజనాలు స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో ఏరా బాబులు అద్దయ్యా ఈ ఆనందంలో మా నాన్నకి నా చేత్తో ఆ అన్నే బాబులు కుమ్ము మీ నాన్న నువ్వు కుమ్మండి